ఒక సాధారణ కార్యకర్తలు లేదా ఒక కొంచెం పెద్ద స్థాయికి ఎదగాలనుకుంటున్నటువంటి కార్యకర్తలు వాళ్ళకి రకాల అంబిషన్స్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారంటే తెలుగుదేశం మనతోనే తెలుగుదేశానికి మనతోనే అవసరం ఉంది మనం గెలవలేం కానీ మనల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారు ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం చీల్చే ఓట్లు జగన్కి దెబ్బ అవుతాయి ఇది కాంగ్రెస్ పార్టీ కేడర్లో ఉన్నటువంటి ఫీలింగ్ అందుకోసమన్నా సచ్చినట్టు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి మనల్ని మెయింటైన్ చేస్తారులే అనేటువంటి ఫీలింగ్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంటుంది అదే సందర్భంలో జనసేన వాళ్ళకి వచ్చేటప్పటికి మనం కాసిన సీట్లు కనుక అటు ముప్పయో నలభైయో సీట్లు సాధిస్తే ఆటోమేటిక్గా పవర్లోకి ఎవరు వస్తారో వాళ్ళు అటు జగన్ అయినా ఇటు బాబు అయినా సరే మన నాయకుడు కాళ్ళ దగ్గరికి రావాల్సిందే పూర్తిగా గెలవడానికి అవకాశం లేకపోతే ఆ స్థాయిలో ఉండాలనేటువంటిది జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలకు ఫీలింగ్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏంటంటే మనం కనుక ఒక డెబ్బై అరవై డెబ్బై సీట్లు సాధిస్తే అంటే మనం గ్యారంటీ వంద దాటేస్తాం వంద దాటేసేసి జగన్ని దెబ్బ కొట్టేస్తాం అందరిని దెబ్బ కొట్టేస్తాం నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఇంకెవరు అటు జగన్ రెండోసారి ఓడిపోవడంతో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి మన పార్టీలో చేరిపోతారు లేకపోతే వచ్చేలా చేసేస్తారు చంద్రబాబుకి ఆసక్తి ఉంది కాబట్టి ఇక ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు జనసేనకు కూడా పవన్ అన్ని రోజుల పాటు లీడ్ చేయలేరు కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కూడా వచ్చేస్తారు ఇక ఆ తర్వాత మన పార్టీ తెప్పించి ఇంకే పార్టీ ఉండదు దాంతో అసలు తెలుగుదేశం ఒక్కటే దే ఇక్కడ దిశానిర్దేశం చేస్తే దేశవ్యాప్తంగా కూడా మనం ఇక్కడ దేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుంది కాబట్టి ఇక మనకి ఎదురు లేదు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చక్రాలు తిప్పేది మనమే అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దిగు స్థాయి నేతలకు ఉండేటువంటి ఫీలింగ్ ఉంటుంది అట్లాగే వైసీపీ వాళ్ళకి చూస్తే ఇంకే ఉంది అసలు తెలుగుదేశం అయిపోయింది తెలుగుదేశం యాంటీ ఓటంతా మన వైపుకి వస్తుంది అట్లాగే పవన్ తెలుగుదేశం కలిసిపోయారు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా కూడా కంబైన్డ్గా ఇటు జగన్కి వచ్చేస్తుంది కాంగ్రెస్ అసలు సీనే లేదు ఇంకోటి చంద్రబాబు నాయుడు బీజేపీ గురించి చెప్తున్నారు కాబట్టి బీజేపీ వైసీపీ కొలైడ్ అయింది అంటున్నారు కాబట్టి బీజేపీకి ఓటేకపోయినా కూడా బీజేపీ ఓటర్లు కూడా మనకే ఓటేసేస్తారు ఆ విధంగా మోడీ మీద ఉండేటువంటి పాజిటివ్ ఓటు కూడా మనకే పడిపోయి ఒకటికి పది సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం వంద దాటేస్తున్నాం అటు తెలుగుదేశం పార్టీ పడిపోతుంది అనేటువంటి ఫీలింగ్ వైసీపీ వాళ్ళకు ఉంటుంది ఇది కార్యకర్తలకు ఉండేటువంటి ఫీలింగ్ దానికి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక ఏమంటారు ఉదాహరణలు చూపెట్టడము లేకపోతే మన ఫేస్బుక్ భాషలో చెప్పాలంటే ట్యాగింగ్లు చేస్తుంటారు అనమాట మనకి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేటువంటిది ఇవి సాధారణంగా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఫీలింగ్లు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పేరుతో వచ్చినటువంటి వీడియో దాంట్లో ఒక కొఠారి అనేటువంటి కార్యకర్త విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించారు మార్వాడి కుర్రోడు అయితే డబ్బులు ఉన్నాయి కొంత డబ్బులతో సేవా కార్యక్రమాల చేస్తుంటాడు ఆళ్ళకేళ్లకి ఇస్త్రీ బళ్ళు ఇప్పించడం రిక్షాలు ఇప్పించడం ఆటోలకు కొంత పెట్టుబడి పెట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు తను వైసీపీ ఎంపీ క్యాండిడేట్ ఆశించాడు అయితే ఆ టైంలో జలీల్ కి టికెట్ ఇవ్వడంతో అతనికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఏంటంటే లాంగ్వేజ్ ఉంది ప్లస్ ఇంకొకటి పార్టీ మీద కమిట్మెంట్తో ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి వ్యక్తి అతని పేరు వాస్తవంగా విజయవాడ నగరపు అధికార ప్రతినిధి పోనీ జాతీయ స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడు కనీసం ముఖ్య అధికార ప్రతినిధి కాదు మామూలు అధికార ప్రతినిధులు మామూలు అధికార ప్రతినిధి ఇప్పుడు ఒక ఏడెనిమిది మంది పేర్లు అంబటి రాంబాబు దగ్గర నుంచి వాసిరెడ్డి పద్మ దగ్గర నుంచి నాగార్జున యాదవ్ దగ్గర నుంచి రోజా ఇట్లా పేర్లు కొంతమంది కనబడుతూ ఉంటుంటారు మరి కొటారి అనే వ్యక్తి అలాంటి స్థాయిలో ఎక్కడా కూడా కనిపించినటువంటి వ్యక్తి ఎవరో అతని దగ్గరికి వెళ్ళి అతను ఎక్స్పోజ్ చేశాడట ఏది విజయసాయిరెడ్డి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బొగ్గన ఇట్లాంటి వాళ్ళు లాంటి వాళ్ళకి చెప్తూ ఉంటారట సాధారణంగా ఏమవుద్దంటే ఏ సార్ మనం ఓడిపోతామంటున్నారు సార్ ఏమైపోద్ది సార్ అని ఎవరన్నా అంటే ఈ మాటలు చెప్తూ ఉంటారా ఇలా లేవా అని ఎవరన్నా అంటారు ఎట్లా ఉంటుంది అనేది అది అట్లాంటి ఒక క్యాజువల్ వార్డింగ్ జాతీయ స్థాయి న్యూస్ ఛానల్లో అంటే ఓ రకంగా చెప్పాలంటే బిళ్ళబంట్రోత్తో తీసుకునేటువంటి ఇంటర్వ్యూని ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ అన్నంత బిల్డప్ ఇచ్చి ప్రొజెక్ట్ చేయడం ఇక్కడ ఎవరిని బిళ్ళ బంట్ రోతుని తక్కువ చేసి చూడట్లేదు ఇటు పక్కన ఇతన్ని తక్కువ చేసుకోవట్లేదు అంటే వాళ్ళు మామూలుగా ఒక సాధారణమైనటువంటి ఆ స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళ స్టేట్మెంటే ముఖ్యమంత్రి స్టేట్మెంట్గా తరహాలో ఎలా అయితే చెప్పుకున్నారో ఇక్కడ ఆ కొఠారి స్టేట్మెంట్ని అదేదో ఎక్స్పోజ్ అంట ఏదైనా కుంభకోణాలు లేకపోతే అవినీతి వ్యవహారాలు డబ్బులు తింటున్నటువంటి కోట్ల కోట్లు మింగుతున్న దాంట్లో ఈడిన ఆపరేషన్ చేస్తారు ఇదేమి హిడెన్ ఆపరేషన్ అర్థం కాదు అదొక హిడన్ ఆపరేషన్ అంటే దాంట్లో ఇతను ఎక్స్పోజ్ చేశాడంట దాన్ని పెట్టుకుని ఇంకే ఉంది బీజేపీ వైసీపీ కుమ్మక్కు ఇటు బీజేపీ ఏమన్నా అంటరాని పార్టీనే వైసీపీ అవున అంటరాని పార్టీనా కుమ్మక్కు అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం జేడిఎస్తో ఇదే మాట చెప్పారు చివరికి ఆ జేడిఎస్ కాంగ్రెస్తో కలిసింది తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ కొమ్మక్క అన్నారు ఎవరి దో వాళ్ళు ఇప్పటికి కూడా కొట్టుకుంటా ఉన్నారు ఇంకో పక్కన బీజేపీకి ఒక్క సీట్ ఉంది కొమ్మక్క అయితే ఎవడైనా మొత్తం సీట్లు అవతల వాళ్ళకి ఇచ్చుకుంటారా ఓ పది సీట్లు బీజేపీని కూడా గెలిపించుకోవాలి కదా అప్పుడు కదా కుమ్మక్క అంటే ఉన్నటువంటి ఐదు సీట్లే పోగొట్టుకున్నటువంటిది బీజేపీ మరి ఎట్లా కొమ్మక్కు అనేది అంటే మేము అన్నాం కాబట్టి కుమ్మక్కే అట్లాగే ఇటు పక్కన మొ మొన్న ఇటు మొన్న చూసుకుంటే జనసేన టిఆర్ఎస్ వైసీపీ బీజేపీ కుమ్మక్కు ఇప్పుడు మళ్ళీ ఒకటి ఎగ్జామ్షన్ ఇచ్చాం ఇదే వైసీపీ గతంలో కాంగ్రెస్తో కుమ్మక్కు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటే ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు కుమ్మక్కయ్యారని చెప్పి నమ్మించడానికి మన మీడియా అంతా ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేసి దానికి ఈ మధ్యకాలంలో ఏంటంటే నేషనల్ మీడియాలో ఒక కొత్త వచ్చింది రాష్ట్రాలని చాలా క్యాజువల్గా చూడటం బిగించేశారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం తగినటువంటి పని అంటే వాళ్ళు మిగతా క్రెడిబిలిటీస్ని క్రియేట్ చేసుకునేటువంటి క్రమంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఈ తరహా వ్యవహారాలు చేసి పెట్టేటువంటి కొన్ని కొన్ని సంస్థలు ఈ మధ్యకాలంలో తయారైనా అదే ఇదే అని నేను అన్న కానీ అసలు ఒక రెండు పార్టీలు కొమ్మక్కు అని నిరూపించాల్సినటువంటి అవసరం జాతీయ మీడియాకేం వచ్చిందో దాన్ని ఇక్కడ ఉన్నటువంటిది ఫ్రంట్ పేజీలు చివరికి స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు ప్రస్తావి ఎవరో చివరికి పాపం కాకపోతే కొఠారి ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాకి టైమ్స్ నౌకీనొన్ను తర్వాత మిగతా న్యూస్ పేపర్లన్నిటికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి చంద్రబాబు గారికి కూడా ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక కనీసం ఆయన కార్పొరేట్ టికెట్ కూడా ఇస్తారు లేదు అది అలాంటి వ్యక్తిని ఏకంగా జాతీయ మీడియాకి పరిచయం చేసి అది ఒక పెద్ద ఆపరేషన్ కింద చూపెట్టినందుకు ఆయనకు ఎంపీ టికెట్ అన్న ఇస్తే బాగుంటుంది లేదా కనీసం కార్పొరేట్ టికెట్ అన్ని ఇస్తే బాగుంటుంది ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఇంత పేరు వచ్చేది కాదు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలో ఎంతమంది పేర్లు జనానికి తెలిసి ఉంటుంది టీడీపీ ఎమ్మెల్యేల ఎంతమంది పేర్లు తెలిసి ఉంటుంది కొద్దిగా ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళ పేర్లు ఆ విధంగా ఎక్స్పోజ్ చేసినందుకు కొఠారి థ్యాంక్స్ చెప్పుకుంటే పోతుంది నేషనల్ మీడియాకి ఇన్ను అటు తెలుగుదేశం అనుకూల మీడియాకి మొత్తం మీద చూస్తే ఎదుటోళ్ళని దొంగల కింద అంటరాని వాళ్ళ కింద వాళ్ళు ఏదో తప్పు చేసేస్తున్నారు అని చెప్తే ఇది ఒప్పు అని ప్రొజెక్ట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఓట్లు సాధించాలనుకున్నటువంటి ఒక కుట్ర సిద్ధాంతాలు కి ఇది